శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఒక్కొక్కసారి పనులు ఆలస్యమైనప్పటికీ సహనంతో వ్యవహరించాలి అంతిమంగా మాత్రం ఖచ్చితంగా పనుల్లో విజయమే లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే గౌరవానికి కూడా లోటు ఉండదు సాంఘికంగా మంచి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారు పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి నూతన గృహం కట్టుకునేటటువంటి యోగం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది కాబట్టి గృహ నిర్మాణానికే చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా బ్రహ్మాండంగా లభించే సూచనలు ఉన్నాయి ఇంట్లో శుభ కార్యక్రమం చేసి బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం ఉంది అలాగే శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సాంఘికంగా మంచి హోదా పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాల వల్ల ప్రత్యేకమైన లాభాలు పొందగలుగుతారు అలాగే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు మకర రాశి వాళ్ళ సంతానం బ్రహ్మాండంగా అత్యున్నత స్థాయిలో ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది ప్రమోషన్లు లభిస్తాయి కావలసిన చోటుకు ట్రాన్స్ఫర్లు లభిస్తాయి జీవితంలో స్థిరత్వం అనేది ఉద్యోగ రంగంలో ఈ సంవత్సరం ఏర్పడటానికి మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గృహ జీవితానికి చాలా వస్తువులు కొనుగోలు చేస్తారు గృహ జీవితం ఆనందంగా ఉండటానికి అవసరమైనటువంటి విలాసవంతమైన వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం సమకూర్చుకోగలుగుతారు వాహన యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది మంచి బండి కానీ బ్రహ్మాండమైన కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది ఉన్న అనారోగ్య సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయి అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి తప్ప దాదాపుగా ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అలాగే చోర భయం కనిపిస్తుంది కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ఒక్కొక్క రంగాన్ని పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి విద్యారంగంలో విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది పరీక్షల్లో మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంట్రన్స్ పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి కావలసిన కాలేజీల్లో కావలసిన చోట సీట్లు లభించి సక్సెస్ సాధించే యోగం ఉంది అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి విద్యారంగంలో తిరుగులేని విధంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి విద్యార్థులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ తర్వాత ఉద్యోగ రంగం తీసుకుంటే ఉద్యోగ రంగంలో ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు ఖచ్చితంగా లభిస్తాయి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం ఉంది అధికారుల యొక్క అండదండలు అధికారుల సహాయ సహకారాల వల్ల అత్యుత్తమ స్థాయిలో ఈ సంవత్సరం ఎదగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఉంటుంది టెంపరీ ఉద్యోగాలు చేసే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జాబ్ పర్మినెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఉద్యోగపరంగా ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధిని పొందటానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే ఉద్యోగ రంగం బ్రహ్మాండంగా ఉంది అలాగే వ్యాపార రంగం తీసుకుంటే వ్యాపార రంగంలో వ్యాపారస్తులకు ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది కస్టమర్లు బాగా వస్తారు క్రయ విక్రయాలు బాగుంటాయి ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కొత్త కొత్త బ్రాంచీలు పెట్టేటటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు బ్రాంచీలు పెరగటం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే జాయింట్ దారులకు కూడా లాభం కలుగుతుంది అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయటానికి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది మీరు బిజినెస్ చేయాలంటే పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్లో కూడా బ్రహ్మాండంగా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏ వ్యాపారం చేసినా సరే మకర రాశి వ్యాపారస్తులకి ఈ క్రోధి నామ సంవత్సరంలో తిరుగుండదు వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజిల్లుతుంది వ్యాపార రంగంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండుతాయి లాభాలు బాగా వస్తాయి మెట్ట పంటల వల్ల మంచి లాభాలు కలిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి ధన ఆదాయం వ్యవసాయదారులకు బ్రహ్మాండంగా ఉంటుంది వ్యవసాయదారులు అప్పులన్నీ తీర్చేస్తారు బాగా డబ్బులు కూడా పెట్టుకునే యోగం కూడా మకర రాశి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కనిపిస్తోంది ఇక సినిమా టీవీ రంగాలు కళాకారులు క్రీడాకారులు వీళ్ళకు కూడా ఈ సంవత్సరం అవకాశాలు అద్భుతంగా వస్తాయి రచయితలకు నటీనటులకు గాయని గాయకులకు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉంటుంది వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది బహుమతులు అవార్డులు రివార్డులు కళారంగంలో వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తాయి క్రీడారంగంలో ఉన్న వాళ్ళు కూడా అత్యుత్తమ స్థాయిలో పేరు ప్రతిష్టలు డబ్బు సంపాదించే యోగం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది అంటే కళారంగము క్రీడారంగంలో మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరిగి ఉండదు అలాగే దారులకు కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ ఇబ్బందులన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి కాంట్రాక్టర్లకు బిల్లులు పూర్తిగా వసూలు అవుతాయి కొత్త కొత్త కాంట్రాక్టులు వస్తూ ఉంటాయి మళ్ళీ బిల్లులు వసూలవుతూ ఉంటాయి కాబట్టి కాంట్రాక్టర్లు బోలెడ్ ధనాన్ని సంపాదించుకునేటటువంటి యోగం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కనిపిస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ రంగంలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో ఉన్నత పదవులు లభించే యోగం బాగా ఉంది ప్రజల ఆదరాభిమానాలు పొందుతారు ప్రజల యొక్క సమస్యలను గుర్తించి వాటిని తెలివితేటలతో యుక్తిగా పరిష్కరించగలుగుతారు తద్వారా ప్రజాభిమానాన్ని చోరగొంటారు దానివల్ల విపరీతంగా జనాదరణ పెరుగుతుంది దానివల్ల అధికార పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు ఉన్నత పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి ఆదరాభిమానాలతో మకర రాశి రాజకీయ నాయకులు చక్రం దిప్పే యోగం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది అలాగే స్త్రీల విషయానికి వస్తే మకర రాశి స్త్రీలకి ఈ క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మకర రాశి స్త్రీలకు దాంపత్య జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఇంతకుముందు గొడవలు ఉన్నా అవన్నీ సమసిపోతాయి దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు వెంటనే ఆలస్యం లేకుండా మకర రాశి స్త్రీలు ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది ఉద్యోగం లేని మకర రాశి స్త్రీలు బాగా చదువుకున్న వాళ్ళకి మనసుకు నచ్చిన ఉద్యోగం లభించే యోగం ఉంది ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ యోగం ఉంది ట్రాన్స్ఫర్ కూడా కావాల్సిన చోటుకు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వివాహం కావలసిన మకర రాశి కన్యలకి మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అలాగే మంచి సంబంధం కోసం ఎదురు చూసే మకర రాశి కన్యలకు బ్రహ్మాండమైనటువంటి సంబంధం వాళ్ళకు అనువుగా వచ్చి పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మకర రాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి స్త్రీలకు సంతానం కలిగే యోగం ఈ క్రోజనామ సంవత్సరంలో ఉంది ఉన్న చిక్కులు సమస్యలు అన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు చూరగొంటారు ఉద్యోగ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో కూడా మీకే విజయం లభించే అవకాశం మకర రాశి స్త్రీలకు ఎక్కువగా ఉంది అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇల్లంతా విలాసవంతమైన వస్తువులతో చాలా చక్కగా నింపుకోగలుగుతారు కుటుంబ జీవితంలో చాలా అనుకూలత ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యులందరి ఆదరాభిమానాలు చూరగొంటారు ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది నడువు నొప్పి కాళ్ళ వెన్ను నొప్పి లాంటివి అప్పుడప్పుడు బాధించినప్పటికీ మొత్తం మీద ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులే ఉండవు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అంటే మకర రాశి స్త్రీలకు మంచి యోగదాయకమైనటువంటి కాలంగా క్రోధి నామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అలాగే నక్షత్రాల పరంగా మకర రాశి వాళ్ళ అదృష్టాన్ని మనం పరిశీలిస్తే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశి కిందకు వస్తాయి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసొచ్చే నెలలు ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఈ నెలలు బాగా అనుకూలంగా ఉంటాయి ఈ నెలల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ మూడు నాలుగు ఐదు తొమ్మిది ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూలత ఏర్పడుతుంది అలాగే కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారం గురువారం శనివారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మకర రాశి స్త్రీ పురుషులకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే నాలుగు పాదాల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు ఏప్రిల్ ఆగస్ట్ డిసెంబర్ నెలలు అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ లక్కీ నెంబర్స్ ఒకటి రెండు మూడు నాలుగు కలిసొచ్చే వారాలు బుధవారం గురువారం శనివారం ఈ వారాల్లో ఈ తేదీల్లో ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశికి చెందుతాయి కాబట్టి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన మకర రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు ఏప్రిల్ మే ఆగస్టు సెప్టెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఇవి బాగా కలిసి వస్తాయి అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నంబర్స్ రెండు మూడు నాలుగు ఏడు ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి కలిసి వచ్చే వారాలు సోమవారం గురువారం శనివారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అలాగే మకర రాశి వాళ్ళు ప్రధానంగా ఈ సంవత్సరము శనిగ్రహానికి కేతుగ్రహానికి జపాలు చేయించుకొని దానాలు ఇచ్చుకోవాలి శని ప్రీతి కోసం నువ్వులు కేతువు ప్రీతి కోసం ఉలవలు శని శనికేతువులకు జపాలు చేయించుకుంటే ఇంకా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం వీలైనప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోవటం వెంకటేశ్వర ఆలయ దర్శనం ఆంజనేయ ఆలయ దర్శనం అయ్యప్ప స్వామి ఆలయ దర్శనం శనివారం రోజు చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే ఈ సంవత్సరం పఠించవలసిన స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము దశరథ శని స్తోత్రము ఈ రెండు స్తోత్రాలు చదవటం లేదా వినటం ద్వారా శనివారం నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం పఠించవలసిన మంత్రం ఓం శ్రీం వత్సలాయ నమ ఇది మంత్రం ప్రతిరోజు స్నానం చేశాక ఓం శ్రీం వత్సలాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఈ సంవత్సరం మొత్తం యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే ఎర్ర చందనపు మాలను ధారణ చేయటం ద్వారా కూడా మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి స్త్రీ పురుషులకు క్రోధినామ సంవత్సరంలో సంవత్సరంలో తిరుగుండదు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ మకర రాశి వాళ్ళకి క్రోధి నామ సంవత్సరంలో బ్రహ్మాండంగా యోగిస్తాయి శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి ఒకటి గ్రహచారం రెండు గోచారం గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు అలాగే మీరు పుట్టిన జాతకము మీ జన్మ కుండలిలో మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ అని ఉంటాయి వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం యాభై శాతం ఫలితాలని ఇస్తుంది ఆ తర్వాత రెండవది గోచారం గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము కేతుగ్రహము శని గ్రహము గురుగ్రహము ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు దీని ఫలితం మీ జాతకంలో యాభై శాతం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు మీ వ్యక్తిగత జాతకం మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకం కుండలిలో నడిచే దశ అంతర్దశ ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం ఉగాది సంవత్సర ఫలితాలు వంద శాతము జరుగుతాయని భావించవద్దు ఇది కేవలం యాభై శాతం మాత్రమే మిగిలిన యాభై శాతం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు ఉంటే మరీ పొంగిపోకండి ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది అయితే ఈ గోచార ఫలితాలు ఈ ఉగాది సంవత్సర ఫలితాలు ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివరిలో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం రుద్రాక్షలు ధరించటం దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఎప్పటికప్పుడు దినఫలాలు వారఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి